రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసినట్టు పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ వాళ్ళ దోస్తు అదే పువ్వు పార్టీ పెద్ద లీడరు సోం వీర్రాజ్ సారు సొట్లు పెట్టినంత పనిచేసిండు రెండు రోజుల నుంచి అదే చేస్తున్నాడు కూడా అరే అదేంది సారు ఎప్పుడు మాట్లాడినా పవన్ ని వెనకాలేసుకొస్తాడు మా ఓడే దోస్తు మేరా దోస్తు అంటాడు జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని చెప్తాడు అసొంటి మనిషి ఏమన్నాడు అంటే నేను చెప్పేకంటే మీరు వింటనే బాగుంటది మాకు మూడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఆ జనంతో మేము వెళ్ళిపోతాం మరి అదే జనంతో పొత్తు అంటే అదే వస్తే జనతంతో కూడా పొత్తు వస్తే జనతంతో కూడా పొత్తు మళ్ళీ ఇదేంది సారు మీతోనే ఉన్నాడని మొన్ననే అంటే పవన్ కూడా మీతోనే ఉన్నాడని వారం రోజుల కిందనే చెప్పి ఇంతలోనే మళ్ళీ ఏమైంది సారు అంటే బయటికి చూసేటందుకే ఫ్రెండ్షిప్ పుష్పం ఫ్రెండ్షిప్ నేస్తాం అని అనుకుంటున్నారు గాని చూడబోతుంటే ఎక్కడో ఏదో జరిగినట్టే ఉన్నది అందుకనే దూరం పెరిగినట్టు కొడుతున్నది సోము సారు అసలు ఏమైంది అంత చీపు ఎందుకు తీసి పడేస్తున్నారు సార్ పవన్ ను తెలుగుదేశంతో ఓట్లు చేల్చనివ్వను అని మీకు రోడ్డు మ్యాప్ అడుగుతున్నాడు కదా నా సమాధానం జనంతో పొత్తు వస్తే జనచేంతో పొత్తు జనంతో పొత్తు వస్తే జనచేంతో పొత్తు దానికి నా సమాధానం అర్థమైందండి అంటే మీతోని పొత్తులు ఉన్న మనిషి గురించే మీకు నమ్మకం లేదా సారు అంత సింపుల్గా ఉత్తగానేది తీసుపడేస్త కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు వాళ్ళ గమ్మతిగా ఉంటాయి పోయినరీ ఉత్తుత్తగానే పొత్తులు పెట్టుకుంటాడు ఉత్తుత్తగానే బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ ఉత్తుత్తగానే వచ్చి కలుస్తాడు మీదికేంచి పాత దోస్తుల ఫ్రెండ్షిప్ కోసం పో ఆకలాడతాడు అంత నిలకడలేని రాజకీయాలు పో